పొలిటికల్ సైడ్గా కూడా ఉన్నారు మీరు. అవును. సో ఇన్నిట్లో ఎలా అసలు? నేను ఇప్పుడు పీజీ కంప్లీట్ చేస్తున్న టైంలోనే మా కజిన్ బ్రదరు దగ్గర సొంత ఇంట్లో అన్నదమ్ములు ఎలా ఉంటారో అలాగే ఉంటాము. ఆయన గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలీదు. నేను కూడా అదే టైంలో పీజీ అయిపోవటం, యాక్టివ్గా పాలిటిక్స్లో ఆయనతో పాటు ఎలక్షన్ అంతా తిరగటం, అక్కడ నుంచి ఆయనతో పాటు మొదలైన ప్రయాణం నాది. ఆయన ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ పొజిషన్లో నేను ఉండేవాడిని. ఆ తర్వాత ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. ఆ తర్వాత నేను ఆయన ఎంపీగా ఉన్న టైంలో నేను నెంబర్ టూగా ఉండేవాడిని. అట్లా ఒక 10-15 సంవత్సరాలు మా కాన్స్టిట్యున్సీలో నేను ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా రాజకీయం కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ అట్లా చేస్తా, కొన్ని నామినేట్ పదవులు అటువంటివి కూడా కొన్ని నేను చేశాను. ఇట్లా పాలిటిక్స్లోకి కొంచెం వచ్చా. అసలు ఒరిజినల్గా కూడా మా తాతగారు వాళ్ళు పాలిటిక్స్లో ఉండేవారు, మా మేనమావలు మా కుటుంబం అంతా పాలిటిక్స్లో ఉండేవారు. పాత రోజుల్లోనే సర్పంచ్గా అట్లా చేశారు మా తాతగారు. అలా అలా వచ్చి నేను ఇట్లా మా బ్రదర్ ద్వారా బాగా ఇన్వాల్వ్ అయ్యి పాలిటిక్స్లో ఉన్నాను. ఈ 5 ఇయర్స్ నుంచి అయితే కొంచెం మెల్లమెల్లగా పాలిటిక్స్ తగ్గించుకుంటా నాకున్న బిజినెస్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఏమేమి బిజినెస్లు ఉన్నాయి? లెదర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి నాకు, అట్లాగే మీట్ ఇండస్ట్రీ ఉంది, స్లాటర్ హౌస్ ఉంది, అట్లాగే మ్యాంగో పల్ప్ యూనిట్ ఉంది. సో పాలిటిక్స్లో ఉండి ఇన్ని బిజినెస్లో ఉండి మొహానికి రంగు వేసుకున్నారు అనే మాట అయితే వస్తుంది మరి, సో దాన్ని ఫేస్ చేయగలరా? అంటే ఇట్లా నేనేం చేసినా మొదటి నుంచి డిస్కరేజ్ చేసేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. నేను అది పట్టించుకోకుండా ముందుకెళ్ళి అన్నీ సక్సెస్ అయ్యాను. ఉదాహరణకి నేను మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా నేను ఉన్నప్పుడే నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, నాకు పోర్క్ బాగా ఇంట్రెస్ట్గా తింటాను, నాన్ వెజిటేరియన్. ఒక పిగరీ ఫామ్ పెడదామని చెప్పి ఒక ఆలోచన ఉండేది నాకు. అది పెట్టడానికి ఒక 10 మంది ఫ్రెండ్స్ని సలహా అడిగితే 9 మంది తిట్టారు. నిన్ను పుట్టుగుంట సతీష్ అనరు, పందుల సతీష్ అంటారు, అసలు ఆ ఫీల్డ్ నీకెందుకని తిట్టారు. అయినా నేను అది స్టార్ట్ చేశాను. ఆ ఫీల్డ్లో ఇవాళ సౌత్ ఇండియాలో ఫస్ట్ మ్యాన్ నేనే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఆ ఫీల్డ్లో నాకు అవార్డు కూడా వచ్చింది. అట్లా సినిమా ఫీల్డ్లో కూడా ఎందరో అన్నారు. అన్నా నేను ఒకటి కమిట్ అయ్యి 2 అడుగులు ముందుకేసానంటే కొంచెం మొదటి నుంచి ఒకటే, మన 3 గేట్లో తిన్నగా ఉంటే ఉన్నంతసేపే మనం బాగుంటాం. పెద్దానికి చెప్పిందన్నీ మనం ప్రతిఫలం తీసుకుని భయపడతా చేస్తే మనకి డెవలప్మెంట్ ఉండదు. మన గీత ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాం అనేది నా మొదటి నుంచి ఉన్న ఆలోచన. కొన్ని 100 మంది ఉన్న మీటింగ్ లో అతను మాట్లాడటం విన్నా. చికాగోలో వివేకానందుడు మాట్లాడినా, న్యూయార్క్ లో ప్రధానమంత్రి మాట్లాడినా, రాబోయే 100 సంవత్సరాల భారతదేశపు వెలుగును ఎంఎల్ఏ భారత్ నుంచి ఫోన్ కాల్. అయితే ఇదే ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి? ఎంటర్టైన్మెంట్, 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 అదే ట్రెండ్ నడుస్తుంది. అలాంటి ఈ టైంలో భరతన్న అందరి వాడే కొంచెం చూస్తుంటే సామాజిక స్పృహ ఉన్న మూవీలాగా అనిపిస్తుంది. సో ఈ లైన్తో వస్తే సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారా? నమ్మకం ఉందా? అంటే దీంట్లో అన్ని రకాల పాళ్ళు మిక్స్ చేసి సినిమా తీయటం అయింది. దాంట్లో సరసం దగ్గర నుంచి కామెడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దీంట్లో సినిమాలో ఉన్నాయి. అట్లాగే సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే మెసేజ్తో సహా అన్ని సినిమాలో ఉన్నాయి. అందుకని సక్సెస్ అవుతుంది అనుకుంటారా అంటే సక్సెస్ అవుతుంది అనేది నాకు కూడా నమ్మకం లేదు. రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సరే, మీకు ఇంకొంచెం పర్సనల్గా వెళ్తే మీకు విదేశీ కార్లు అంటే చాలా చాలా మోజు అని విన్నాం. ఓల్డ్ అన్ని కార్లు ఉన్నాయా? ఎందుకు అంత ఇంట్రెస్ట్? ప్రతి మనిషికి ఏదో ఒక చెడు అలవాటు ఉంటుంది. నాకు అలవాట్లు ఏమి లేవు. నాకున్న ఒకే అలవాటు ఏంటంటే మంచి మోడల్ కారు వచ్చినప్పుడు కారు కొంటాం అనేది అలవాటు. అది మా చెల్లెళ్ళు కూడా తిడుతుంటారు నన్ను, ఏంటి వాళ్ళు వచ్చినప్పుడు వల్ల కొత్త కారు కనపడతా ఉంటుంది, మా బావలో చెల్లెలు వచ్చినప్పుడు వల్ల ఈ కార్లు ఏంటి లోకమైన తిడుతుంటారు. కానీ అది ప్రతి మనిషికి ఉండే హాబీల్లో నాకు అదే హాబీ. సో ఎప్పుడైనా మీ మీద ఎవరైనా కేసులు అలాంటివి ఏమైనా పెట్టారా? అసలు ఒక్కడు కూడా లేదండి, ఇవాళ వరకు ఒక్కడు కూడా లేదు. నేను రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చిన్న పెట్టి కేసు కూడా నా మీద ఎక్కడా లేదు. అంటే ఈ ధర్నాలు ఇవన్నీ కామన్ గా చేస్తూ ఉంటారు కదా, మామూలుగా పెట్టేస్తారు కదా కేసులు,
సో ఇప్పుడు ధర్నాల్లో అలాంటి సీన్ కూడా లేదా? అలాంటి వాటిలో రాజకీయాల్లో కూడా కొంచెం నేను పెద్ద మనిషి పాత్రతో ఉండేవాడిని, అందుకని చెప్పి కొంచెం నా మీద అంత దృష్టి ఎవరో పెట్టలేదు. అది నాకు మా అన్నయ్య నేర్పిన విద్య. అది రాజకీయాల్లో ఎంతసేపు మేము ఏంటంటే రాజకీయాన్ని రాజకీయం చేయకుండా రాజకీయాల్లో ఉండి కూడా సేవాభావంతో కార్యకర్తలు ఉపయోగపడేట్టే ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళం. అందుకని మాకు ఆ కేసులో అటువంటి పెద్ద ఇబ్బంది పడలేదు, అసలు రాలేదు కూడా కేసు కూడా. బై గాడ్స్ గ్రేస్ ఇక ముందు కూడా రావని అనుకుంటున్నాము. సో సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా వాటిల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇది చిన్నప్పటి నుంచి ఉందా మీకు? దగ్గర నాకు 8th క్లాస్ నుంచి ఈ సామాజిక సేవ అనే దాంట్లో ఎప్పుడు ముందుంటా ఉండేవాడిని. ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ మొత్తంలోనే పేదలకు కానీ ఎవరికి నీడ్ ఉంటే వాళ్ళకి సొసైటీలో నేను చేయగలిగినంత వరకు చేస్తూనే ఉన్నాను. దానికి కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా పెట్టుకుని ఒకటి నా సొంతంగా నా ట్రస్ట్, ఆ ట్రస్ట్ నేను నా కుటుంబ సభ్యుల కష్టంతోనే ప్రతి సంవత్సరం ఎంతోమందికి ఏదో రకంగా ఉపయోగపడటం. అట్లాగే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ దాంట్లో కూడా నేను ఒక కీ రోల్లోనే ఉన్నాను. అట్లా ఇటువంటి వాటి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు స్టిల్ ఇవాళ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాయండి. ఫ్యూచర్లో కూడా చేస్తా చేస్తాను. మరి ఇదే మీరు చేసిన సేవా కార్యక్రమాల్లో జనాలకు గుర్తుండిపోయావు కానీ మీకు నచ్చినవి కానీ ఏమైనా ఉన్నాయి? అంటే చేసే ప్రతి సేవా కార్యక్రమం నేను జనాలు గుర్తుండేటట్టే నేను చేస్తుంటాను. రాజకీయాల్లో సేవా కార్యక్రమాలు చేసిన ఎంతసేపు మనకి ప్రజలు పెద్దగా గుర్తించరు. ఎందుకు గుర్తించరంటే నెక్స్ట్ వీడియోలో ఎమ్మెల్యే పోటీ చేయటాకో లేకపోతే ఇంకేమైనా పోటీ చేయటాకో ముందు నుంచి ఏదో ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నాడు అంటారు. అది కాకుండా ఆ నీడ్ ఎవరికైతే అవసరం అవుతుంది అనేది అది చూసుకుని మనం వెళ్ళి సర్వీస్ చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డు మెంటల్ హ్యాండిక్యాప్డు అట్లా నేను ప్రతి సంవత్సరం సుమారు ఏదో ఒక అకేషన్ మీద ఒక 50,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తుంటాను. ఈ సంవత్సరం కూడా భవానీ భక్తులకి సుమారు 30-35,000 మందికి అన్నదాన కార్యక్రమం చేశాను. అట్లా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అటువంటివి కానీ అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వాళ్ళకి భోజనం మన చేత్తో వాళ్ళ నోట్లో పెడుతున్నప్పుడు ఉండే అన్నం మనకి ఎన్ని కోట్లు సంపాదించినా రాదు. అటువంటి ఎన్నో ఉన్నాయండి. వండర్ఫుల్ అండి, చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఇది విన్నాం. సరే, ఇంకా వ్యవసాయం అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా మీకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది, మేము అది కూడా విన్నాము. సో దానికి సంబంధించి అగ్రికల్చర్ ఫీల్డ్లో నాకు లేదండి, అంటే మాది అగ్రికల్చర్ ఫ్యామిలీనే. నేను యానిమల్ హస్బెండరీకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు బిజినెస్లో నేను చేస్తున్నాను, వాటిల్లో పూర్తి నాలెడ్జ్ నాకుంది. అంటే నేను చేసే నేను బిజినెస్ చేస్తున్న ఫార్మ్స్లో కానీ వాటిల్లో కానీ ఆ ఫామ్ డాక్టర్ ఐడెంటిఫై చేయలేదు కూడా నేను ఒక 2 నిమిషాల్లో చూస్తే నేను ఐడెంటిఫై చేసి ఫామ్ డాక్టర్ చెప్పగలను నేను. అటువంటి నాలెడ్జ్ నాకు ప్రాక్టికల్గానే వచ్చింది. వివేకానంద ఎప్పుడు పుట్టారు? 1863 జనవరి 12. ఇన్ని తెలివితేటలు ఉన్న మీకు ఇంత ఆలోచన ఎందుకు, ఇంత మౌనం ఎందుకు? సో ఇక మన భరతన్న అందరివాడే మూవీకి సంబంధించి వస్తే ఈ కథ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అంటే అయిపోయింది కదా, మన ఫస్ట్ మూవీ కాదు సెకండ్ మూవీ కదా, ఎలా స్టార్ట్ అయింది? ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి అనేది ఈ సినిమా ఇతివృత్తం అండి. ఫస్ట్ సినిమాది కూడా ఎమ్మెల్యే భర్త అనేది కూడా అదే కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే చేసే సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి, అతను సేవా కార్యక్రమాలు చేస్తా ప్రజల్లోకి వెళ్ళి పబ్లిక్ ఉపయోగపడుతున్న విధానం, ఈలోపు వెనక నుంచి అతనితో పాటు ఉన్నాడు కానీ అతని పార్టీలో ఉండాలి కానీ అతను పెట్టే ఇబ్బందులు ఇవన్నీ అతను ఎదుర్కొని ముందుకెళ్తా ఒక మంచి ఎమ్మెల్యే ఎలా ఉండాలి, ఒక సమాజంలో మంచి వ్యక్తి ఎలా ఉండాలి అనేది చూపించడానికి సినిమా తీసామండి. ఓకే, మీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయా ఈ మూవీలో? అంటే రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్లు అంటే ఆయన మా బ్రదర్ చేసిన సర్వీస్ యాక్టివిటీస్, అట్లాగే నేను చేసిన సర్వీస్ యాక్టివిటీస్, ఈ రెండింటిని క్రోడీకరించి ఆయన ఎమ్మెల్యేగా చేసినవి, నేను ఎమ్మెల్యే అవుదామని చేసినవి అన్నీ కలిపి
సినిమా తీయడం జరిగిందండి. ఓకే, సో ఒక మూవీ ఎలా అయితే ఉండాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఎలా అయితే ఉండాలో మొత్తం అన్ని యాడ్ ఆన్స్ చేసి చేశారన్నమాట. అవును. ఓకే, సో ఈ మూవీలో నటించిన ఇంకా ఆర్టిస్టులు సనా గారు నటించారు మీ పక్కన, అలాగే కిషోర్ దాస్ గారు నటించారు. వారి గురించి ఈ సినిమాలో సనా గారు నాకు భార్య పాత్రలో నటించింది, అంటే అది కొంచెం మేజర్ రోల్ కాదు. ఆవిడ ఎప్పటి నుంచో నాకు మంచి ఫ్రెండ్ అందుకని ఆవిడని దీంట్లో సెంటిమెంటల్గా కావాలని పెట్టుకోవడం జరిగింది. అట్లాగే దాస్ గారు కూడా నాకు చాలా కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి మంచి స్నేహితుడు. ఈ సినిమా మొత్తం కామెడీ పండించింది ఆయన, ఇంటిమే దాస్ గారు. అట్లాగే కోట శ్రీనివాసరావు, జీవా గారు, చిత్రం శ్రీను, ఇట్లా మంచి మంచి యాక్టర్లే దీంట్లో, మన జబర్దస్త్ టీము, ఇట్లా మంచి మంచి వాళ్ళంతా ఈ సినిమాలో చాలా బాగా చేశారు. వివేకానంద ఎప్పుడు పుట్టారు? 1863 జనవరి 12. శత్రువులు నాకు తెలిసి అయితే ఎవరో లేరు. శత్రువులు నేను 10 మందిని బతికించాను అనే తృప్తి నాకు ముఖ్యం, దానికోసం మాత్రమే నాకు వస్తాం.